శ్రీనివాసు ఒక గొప్ప తిరుగుబాటు కవి. అతను ఒక కొద్ది కాలం ముందు ఒక 15 years బ్యాక్ రఫ్లీ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే ఆయన మరణం కూడా మిస్టరీనే. అయితే ఆయన గొప్ప తిరుగుబాటు చేశాడు. తెలుగు లిటరేచర్లో అంతకుముందు కేవలం ఒక వర్గం మాత్రమే సాహిత్యాన్ని నిర్వహించేవాళ్ళు, పత్రికల్లో కూడా వారి సాహిత్యమే వచ్చేది. కానీ ఆ తర్వాత త్రిపురనేని శ్రీనివాస్ చేసిన చాలా నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ వల్ల, అతను ప్రచురించిన చాలా పుస్తకాల వల్ల స్త్రీలు, దళితులు, బీసీలు, ముస్లింలు, రకరకాల అస్తిత్వాలు వాళ్ళు తమ సాహిత్యాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ ఒక్కరి వల్లే అంతా అయిందని నేను చెప్పడం, కానీ అతను ఈ మొత్తం విషయంలో ప్లే చేసిన రోల్ మాత్రం చాలా గొప్పది. దానివల్ల ఆ తర్వాత దళిత కవులు, స్త్రీవాద కవులు, తర్వాత బీసీ కవులు, అట్లాగే తర్వాత మైనారిటీ కవులు కొల్లలుగా తమ పుస్తకాలు వేసుకుంటూ వచ్చారు. అంటే వీటన్నిటికీ కూడా త్రిపురనేని శ్రీనివాసు చేసిన పని ఒక ఇన్స్పిరేషన్ మాత్రం గట్టిగా చెప్పగలరు అది. సో తర్వాత దేశదేశాల కవిత్వం కూడా చాలా గొప్పగా అందంగా పుస్తకం తీసుకొచ్చాడు, దేశదేశాల కవిత్వం. దానిపై ఆ పుస్తకం పేరు మరోవైపు. సో తర్వాత మొట్టమొదటి ఈ రెండింటికి కారణం ఏంటంటే అతను చిక్కనవుతున్న పాట అని దళిత కవిత్వం తీసుకొచ్చాడు లక్ష్మీ నరసయ్య అనే ఒక మిత్రుడితో కలిసి. ఆ పుస్తకం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా గొప్పది. తెలుగు లిటరేచర్లో ఇది ఏ దళిత కవిని అడిగినా, ఏ బీసీ కవిని అడిగినా, ఏ స్త్రీవాద కవిని అడిగినా, ఏ మైనారిటీ కవి, ముస్లిం మైనారిటీ కవిని అడిగినా, చాలా స్పష్టంగా క్రిస్టియన్ మైనారిటీ కవిని అడిగినా చాలా స్పష్టంగా చెప్పగలడు. అది నేను చెప్పగలది. అయితే అతను 11 సంవత్సరంలో 11 పుస్తకాలు ఏమో తెచ్చాడు, నెలకు ఒక పుస్తకం లెక్కన తెచ్చాడు. మొత్తం తన లైఫ్ని ఇట్లా ఒక లిటరేచర్ని తీసుకురావడంలోనే ఎక్కువ టయాన్ని అంతా కూడా తను గడిపాడు. ఇది చాలా గొప్పగా అతను మా మిత్రుడు కూడా ఉండడం కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిన విషయం. నేను అతను కలిసి చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు పీపుల్స్ ఫార్ పార్టీతో అనుబంధ సంఘాల్లో పనిచేసాము ఒకప్పుడు. అట్లాగే తర్వాత విప్లవ రచయిల సంఘంలో కూడా పనిచేసాము. తర్వాత విప్లవ రచయిల సంఘం నుంచి కూడా అతనిని ఇట్లాంటి ఒక రెబల్గా ఉండడం వల్ల బహిష్కరణ జరిగింది, మమ్మల్ని కూడా బహిష్కరించారు. అయితే అతను బయట వచ్చినా కూడా, బహిష్కరణ జరిగిన తర్వాత కూడా అంతకు మించిన పని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని సాహిత్యంలో పనిచేశాడు. చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగించాడు, చాలామందికి ఇన్స్పైరింగ్గా నిలిచాడు. అదేంటి భయ్య గొడవ జరిగిందని చెప్పారు కదా విప్లవ వాళ్ళకి, మీ వాళ్ళందరికీ? అది 999 శ్రీనివాస్ కూడా బయటికి వచ్చేస్తారు అని చెప్పారు కదా, అదేంటి కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా? గొడవ అంటే ఏం లేదు. తను ఏంటంటే మా ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీల, లేకపోతే విప్లవ రచయితల సంఘముల ఫిలాసఫీ ఏదైతే ఉందో ఆ ఫిలాసఫీ పట్ల కానీ, లేకపోతే వాళ్ళ ఆచరణ పట్ల కానీ అతనికి ఒక అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి వల్ల అతను ఏం చేశాడంటే, అసంతృప్తిని లేకపోతే అంటే వాటి మీద ప్రేమ లేదని కాదు, మార్క్సిజం అంటే ప్రేమ ఉంది, అదంతా ఉంది. అదంతా ఉన్నప్పటికీ కూడా వాటిలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని వెళ్ళగక్కినంచినందుకు ఎక్కడికక్కడ వ్యక్తం చేసేవాడు. దానికి ఒక ఎక్స్ప్రెషన్, ఒక వ్యక్తీకరణ, కవి కనుక స్వయాన అతను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు. ఆ ఎక్స్ప్రెషన్ని వీళ్ళు ఆ ఫిలాసఫీని ఆమోదించే వాళ్ళు కానీ, లేకపోతే ఆ ఫిలాసఫీని ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ వ్యతిరేకించేవాళ్ళు. అందుకనే ఆ ఘర్షణలో భాగంగానే అతను ఆ విరసం నుంచి అతన్ని బహిష్కరించారు, అతను బయట వచ్చాడు. పీపుల్స్ ఫార్ పార్టీ నుంచి కూడా బయట వచ్చాడు, తర్వాత విరసం నుంచి కూడా బయట వచ్చాడు. అయితే అంత మాత్రం అక్కడితో ఆగిపోలేదు. మార్క్సిజం మీద తన ప్రేమ లేదని మాత్రం చెప్పలేము మనము. ఒక అనార్కిక్ ట్రెండ్ కూడా ఆయనలో ఉంది. అనార్కిజాన్ని ప్రేమిస్తాను నేను అనుకుంటున్నాను. అతను అనార్కిజాన్ని ప్రేమిస్తాను అనుకునే ఒక ఆలోచన వల్ల కూడా నేను అతన్ని కూడా ఇష్టపడతాను. మళ్ళీ ఎంత దళితులు ఒక బీసీ రైటర్స్ వచ్చిండొచ్చు? చాలా ఉంది. అంటే కారంచేడు ఉద్యమం అనేది మన ఆంధ్రదేశంలో ప్రధానంగా కారంచేడు ఉద్యమం ఉద్యమం వల్లనే ఇంతమంది దళిత కవులు, బీసీ కవులు, ఇట్లా కింది కులాల అస్తిత్వ కవిత్వాలు కోళ్ళలుగా వచ్చినాయి అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే అవి ఎన్ని వచ్చినాయని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఆ తర్వాత కారంచేడు ఉద్యమం తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన దళిత కింది కులాల సాహిత్యం ఏదైతుందో ఆ సాహిత్యంలో ఇప్పుడు పేరుపడ్డ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు బతుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దాదాపు కోకొల్లలుగా వాళ్ళ పుస్తకాలు వేసుకొచ్చారు. అదంతా కూడా అంటే ఒకటి రెండు అని చెప్పలేను, కానీ చాలా పుస్తకాలు వచ్చాయి, ఏ జిల్లాల నుంచి వచ్చినాయి. అది ఇది ట్రిపుల్ నైన్ శ్రీనివాస్ చాలామందిని రైటర్గా చేశారు అని చెప్పారు. ఒక స్పేస్ కూడా అప్పుడు దొరకది ఆంధ్రజ్యోతి స్పేస్ అంటే ఆయన అంటే అఫ్కోర్స్ అతను ఒక శూద్ర కులానికి చెందినవాడు అయినప్పటికీ తను యాంటీ బ్రాహ్మణ్ టెండెన్సీతో ఉండేవాడు కనుక అతను ఆంధ్రజ్యోతి పత్రికలో అదే జీవనోపాధికి పనిచేస్తున్నప్పటికీ కూడా తను ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ స్పేస్ని కేవలం తను ఏదో స్వార్థానికి ఉపయోగించుకోలేదు, ఆ స్పేస్ని ఇట్లా అస్తిత్వ కవిత్వం రావడానికి, అస్తిత్వ కవిత్వాలు వరిదెల్లడానికి ఆ స్పేస్ని పూరాగా ఉపయోగించాడు. దానివల్లనే ఈ గొప్ప పని తెలుగు సాహిత్యంలో జరిగింది. అది ఎట్లా పబ్లిష్ చేస్తారు? మీరు ఇంతమందికి మాట్లాడేప్పుడు చెప్పారు, పేరు మాత్రం చూస్తారు వేరు అంటే అదే ఒకప్పుడు ఏదంటే ఈ మనకు తెలిసిన తెలుగు సాహిత్యంలో ఇంతవరకు మొన్నటి కారంచేడు ఉద్యమం వరకు కూడా కొనసాగిందంతా ఏంటంటే ఒక బ్రాహ్మణ సాహిత్యం మాత్రమే ముందుకొచ్చింది. ఆ బ్రాహ్మణ సాహిత్యంలో ఉన్న వాళ్ళే సాహిత్యం రాయగలరని కానీ లేకపోతే అలాంటి ఒక సాంప్రదాయం కొనసాగింది కారంచేడు ఉద్యమం వచ్చే వరకు కూడా. అంతకుముందు అక్కడక్కడ జరిగిండొచ్చు, కానీ కారంచేడు ఉద్యమం అనేది దాన్ని బ్రేక్ చేసి చాలామంది ఒకరే కొంతమందే కవిత్వం రాయాలనేది కాకుండా వేలాది మంది రాయొచ్చు, కింద బహుజనులు, దళిత బహుజనులు అందరూ కవిత్వం రాయొచ్చు అనే ఒక ట్రెండ్ని తీసుకొచ్చింది, అందుకు దారి వేసింది. దాంట్లో అట్లా దానికి పూనుకొని కొంచెం గట్టిగా నిలబడి ఒక లీడర్గా నిలబడి త్రిపురనేని శ్రీనివాస్ కూడా, అందుకు అతనికి స్పేస్ కూడా ఉంది కాబట్టి ఆ స్పేస్ని ఇందుకు ఉపయోగించాడనమాట. ఉపయోగించడం వల్ల ఇట్లా జరిగింది. ఈ ఇయర్ ఎప్పుడు పోయా ట్రిపుల్ నైన్ శ్రీనివాస్ చనిపోయింది? నాకు రఫ్గా అంటే వెంటనే 98 అనుకుంటున్నాను నేను, అంటే వెంటనే చెప్పలేను. 98 ప్రాంతంలో చనిపోయాడు. ఆంధ్రజ్యోతిలో పనిచేసేప్పుడు ఆంధ్రజ్యోతిలో ఆయన వీక్లీ ఎడిటర్గా ఉండేవారు. ఆంధ్రజ్యోతి అనేది చాలా బాగా ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ ఉన్న పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో అది కూడా ముఖ్యమైన పత్రిక. ఆ పత్రికల్లో ఒక వీక్లీ ఎడిషన్కి ఎడిటర్గా ఉండేవాడు. ఎడిటర్గా ఉండగానే చనిపోయాడు. ఆ ఇయర్ ఎప్పుడు వీక్లీ ఎడిటర్ ఉండే ఇయర్? ఆ వీక్లీ ఎడిటర్గా ఉన్నప్పుడు దాదాపు ఈ చనిపోయాక ముందు ఒక సంవత్సరం 2 ఏళ్ల పాటు ఎడిటర్గా ఉండింటాడు, అంటే వీక్లీ ఎడిటర్గా ఉండింటాడు. ఓకే, థ్యాంక్స్.